బ్రో హాయ్ బ్రో హాయ్. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా దేవరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా చుట్టుమల్లి అని. సో సాంగ్ చూసిన తర్వాత సినిమా గురించి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మీరు? ఎప్పుడు ఎన్టీఆర్ సినిమా అనగలంటే మనకి ఒక హైప్లోనే ఉంటుంది, ఆయన ఎవరు బీట్ చేయలేము కూడా మనం డ్యాన్స్లో పరంగా. కానీ మొన్న వచ్చిన సాంగ్ కూడా కాపీ అన్నారు, కానీ అది కాపీ కాదు. యాక్చువల్గా అన్నీ కాపీ వేసుకుంటే అన్ని కాపీ వేస్ట్లే అవుతాయి. అవన్నీ మన ట్రోలర్స్ కూడా దాన్ని ఎక్కువ బిహేవ్ చేయడం కూడా చాలా బ్యాడ్గా ఉంది. కానీ సాంగ్ మాత్రం అన్నయ్య లుక్ కానీ ఆ ఫిజిక్ మెయింటెనెన్స్ కానీ లుకింగ్ కానీ ఆ ఏజ్కైనా మన ఆ ఏజ్కి వచ్చేసరికి పొట్టలు ఇంత ఎంత బాగా వస్తున్నాయి మనకి. కానీ ఆ ఏజ్లో ఫిట్నెస్ అన్నీ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. కానీ సినిమా మాత్రం చంపేస్తుంది. మేము వెయిటింగే దేవరా కోసం. అయితే మరి ఎన్టీఆర్ అకౌంట్లో ఇంకొక బిగ్ హిట్ అని మనం అనుకోవచ్చు, అది సూపర్ హిట్. అది ఇంకా ఆయన ప్రశాంత్ నీళ్ళు అంటే ఇంక చెప్పక్కర్లా. అది ఆయన బ్రేక్ అయ్యేదే కాదు మూవీ, ఆయన ప్రతి మూవీ హిట్ అయింది. మించి ఉంటుంది అనుకోవచ్చా? లేకపోతే త్రిబులర్ చెప్పలేము మనం, త్రిబులర్ చెప్పలేం. కాకపోతే కేజీఎఫ్ రేంజ్ దాటచ్చు, ఫస్ట్ కేజీఎఫ్ ఫస్ట్ అని దాటచ్చు, కేజీఎఫ్ టూ అంత కాకపోయినా. కానీ దేవరా మాత్రం బాగా హిట్ అవుతుంది అనమాట. అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ చుట్టుమల్లి సాంగ్ పోస్టర్ ఉందిగా, పోస్టర్ చూసిన తర్వాత వీళ్ళని చూస్తే సీనియర్ ఎన్టీఆర్ కానీ శ్రీదేవి జంట గుర్తుకొస్తుంది మళ్ళీ అంటున్నారు. సో మీకు అట్లా అనిపించిందా? అంటే పెద్ద ఆయనతో మనం పోల్చలేము, కాకపోతే ఆమెని మాత్రం శ్రీదేవి కూతురు అంటే కొంచెం ఆ లెక్కలో కానీ బిహేవ్ చేసింది చాలా బాగుంది. ఆమె అందం కానీ అంటే కానీ అన్నయ్య అంటే ఆయన కూడా పోల్చుకునేవారు, నన్ను పోల్చొద్దు అంటారు ఫస్ట్, ఆయనతో నన్ను పోల్చొద్దు అంటారు. ఉంటుంది కదా అన్న రొమాన్సిక్, ఆయన దాంట్లో రొమాంటిక్ లేకపోతే ఎలాగే, మన ఫ్యాన్స్ ఊరుకోరు మళ్ళీ ఫస్ట్ దాని గురించే. ఆయనకి రొమాన్స్ చేస్తాడు ఏదేం చేస్తాడు ఏమేమి. సో ఓవరాల్గా సినిమా గురించి అంటే ఏ విధంగా అంటే ఒక హైప్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా? మూవీ అయితే బ్లాక్ బస్టరే, అది చెప్పక్కర్లేదు, అది బ్లాక్ బస్టరే ఖచ్చితంగా. ఫస్ట్ పక్కాగా ఇప్పుడు అందే అన్నా మన డిప్యూటీ సీఎం తాలూకా మనం, ఆయన ఉన్నప్పుడు ఇంకా మొత్తం అందరూ ఒకటే అబ్సల్యూట్లీ. అది ఇంకా ఇంకా హిట్ అయ్యింది అది. ఇంకా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మన సినిమాలన్నీ బిగ్ బ్లాస్టరే అవుతున్నాయి, అవన్నీ పడపోవట్లేవు అంటే. అలా ఇప్పుడు వచ్చి ఆయన ఇంకా ఉన్నారు కాబట్టి, ఇంకా జనసేన ఉన్నారు కాబట్టి ఇంకా మన ఆంధ్రాలో కానీ ఇప్పుడు మొత్తం అంతా టీడీపీ ఉంది. ఇక్కడ వచ్చేసరికి రేవంత్ గారు కూడా ఈయన సైడే ఇంకా సూపర్గా బిగ్ హిట్ అయితే. మనకి మిడ్ నైట్ ఇప్పుడు ఇదివరకు ఫోర్ మాది బేసిక్లీ ఆంధ్ర, అక్కడ ఇదివరకు ఈ ఫోర్కి మనకి షోస్ ఆపేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫోర్కి షోస్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా అనమాట. అంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, సో ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ పేరు చాలా అంటే చాలా గట్టిగా అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాలు మొత్తం, దేశం మొత్తం మీద. మరి ఆయన పరిపాలన గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన అక్కడ చెప్పక్కర్లేదన్న మనం, ఆయన ఒక ఎప్పుడో హైప్లో ఉంటుంది. ఆయన డౌన్ అయిపోయినా ఒక టూ సీట్స్ వచ్చినా కూడా ఆయనకు ప్రతి ఒక్కరికి 1 lakh చొప్పున ఎవరు పంచారన్న. ఒక్క మన పాత రాజశేఖర్ గారు కానీ లేకపోతే ఎన్టీఆర్ గారు అయినా కానీ ఎవరు వాళ్ళ సొంత డబ్బులు పంచలే. ఈయన యాక్ట్ చేస్తూ పక్క మనకి డబ్బులు పంచాడు, అండ్ అటు పక్క ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నా కూడా. ఇప్పుడే రీసెంట్గా మనకి మెంబర్షిప్ అని కూడా వచ్చింది. అదేంటంటే 500 కట్టుకుంటే 5 lakh మనకి ఇన్సూరెన్స్ ప్లస్ మనకి ఏంటంటే హాస్పిటలైజేషన్ అయితే దానికి ఒక 50,000 మనకి దాని హాస్పిటల్ని మనకి ఇస్తారు. దాని పర్పస్ కూడా ఉంటాయి. ఎవరు ఇస్తున్నారన్న 500 కి 5 lakh పాలసీ? అది కట్టిన తర్వాత కూడా వాళ్ళు ఉన్నారో లేదో అనేది డైరెక్ట్ వాళ్ళు కాల్ ద్వారా మా ఆయన కట్టాడా అని చెప్పేది. రీసెంట్గా వీడియో కూడా అది వైరల్ అయింది, వాళ్ళు మా ఆయన కట్టాడని కూడా మాకు ఆ విషయం తెలియదు, మీరు మాకు అమౌంట్ ఇచ్చారని చెప్పి నాదండ్రి మానవర్ వెళ్ళారు. ఆయన అయితే చూడక్కర్లా, నాదండ్రి మానవర్ అయితే సివిల్ సప్లైస్ మీద ఒక మామూలు అటాక్ కాదు. ఎవరు వచ్చారన్నా ఇప్పుడు మొన్నటిదాకా పోనీ ఆ టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇంత అటాక్ ఏం జరగలే. ఇమీడియట్గా తీసుకోవడం, మన బియ్యం ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా, మనకి అక్కడ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోవడం, ఆ అమౌంట్ అంతా మనకి వేస్ట్ ప్లస్ లాస్ అవుతుంది. ఇంకోటి అన్నయ్య ఇప్పుడు చెత్త వేస్ట్గా పోతుంది, ఆ చెత్త ద్వారా మనకి 2,000 crore లాభం తెచ్చే ఐడియా తెచ్చారు. అంటే నెలకు వచ్చేసరికి దగ్గర దగ్గర 200 crore అవి మనకు వస్తున్నాయిగా. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చిండు, అసలు రాజకీయ పరంగా ఏం తెలియదు అంటే చాలామంది అంటే కొంతమంది అంటున్నారు. సో మరి ఆయన రాజకీయ పరంగా అన్ని ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తారు అనుకుంటున్నారు అన్నయ్య? ఇప్పుడు పచ్చిగా చెప్పాలంటే జగన్ మనకి అప్పులు చేసింది, జగన్ అప్పులు చేసినవి మనకు కనబడినాయి. మన సోమరిపోతుల్లాగా మన డబ్బులు ఇచ్చి పెంచే కన్నా ఒక ఉద్యోగ ఉపాధి ఇస్తే దాని మీద కన్నా హైప్ ఉంటే ఇంకోటి ఉంటుంది కదా. ఈయన రావడం రావడమే మూడో రోజునే మనకి ఉద్యోగ మేళా అని చెప్పి జాబ్ మేళాస్ అని చెప్పి చాలా వదిలేడు. రీసెంట్గా ఇప్పుడు కూడా మాది వన్ టౌన్ విజయవాడ బీజేపీ మాకు ఎమ్మెల్యే, ఆయన కూడా రీసెంట్గా మళ్ళీ జాబ్ మేళాస్ వదిలేరు, నియర్లీ 3,000 పైన వదిలేరు. అందుకే మనకి జాబ్ ఉంటేనే కదా మనకి డెవలప్ ఉండేది.
ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నాం, అప్పుడులో ఆయన చంద్రబాబు చేశారు, చంద్రబాబు గారు చేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ తీసుకున్నారు, దాన్ని ఇంకా డెవలప్ అయినాయి మనకి. ఇప్పుడు ఆయన వచ్చేసరికి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు, ఆ ఎయిర్పోర్ట్ లేదు, మా రోడ్ల సంగతి వస్తే గతులు గతులే మయం, అది ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడే కాకపోతే మనకి ఏంటంటే బడ్జెట్ లేదు, ఇప్పుడే బడ్జెట్ 15,000 కోట్లు వదిలేదు, ఆ 15,000 కోట్లు దాని మీద వదలడం వల్ల మనకి ఇప్పుడు అంతా అమరావతికి ఒక హైప్ వస్తుంది. అందరు ఇప్పుడు కూడా ప్రజలు కొంచెం లేస్తున్నారు. నాకు ఇదివరకు మనకి షూట్స్ కోసం అక్కడ ఉండేది కాదు, మళ్ళీ తిరిగి తిని తిరిగి మళ్ళీ హైదరాబాదే రావాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అన్నమాట, అక్కడ సినిమాటిక్ కానీ ఏరియాస్ కానీ. ఇప్పుడు ఆయన మంగళగిరిలో ఉండే ఏరియా కూడా దాన్ని కూడా ఒక మూవీలాగా తయారు చేస్తున్నారు అన్నమాట. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి కొన్ని అలిగేషన్ చేసిండు కదా, అంటే సినిమాల పరంగా, అంటే ఓన్లీ ఆయన గురించి అనే కదా సినిమాల పరంగా చెప్పిండు, సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అల్లు అర్జున్ అన్ననే తప్పు పట్టలేము, కాకపోతే ఏంటంటే ఆయన వచ్చిందే చిరంజీవి గారి వల్ల. ఆయన అంటున్నారు కాకపోతే మా తాతయ్య ఉండడం వల్ల మీరు అందరూ వచ్చారు, కాకపోతే చిరంజీవి ఉండడం వల్లే వీళ్ళందరూ వచ్చారు. ఆయన లేకపోతే మనకు అసలు మెగా ఫ్యామిలీ కానీ పవర్ స్టార్ కానీ వీళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆయన కష్టం బేస్ చేసుకునే మనం వచ్చాం, ఆయన చూసుకునే ఇప్పటికీ ఆయన మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడంటే హీరోస్ అవుతున్నాం, ఏదో కళ్ళజోడు పెట్టేస్తున్నాం, బాగా మేకప్ వేసేసుకుంటున్నాం, హైట్ ఉంటే సరిపోయింది, లేదంటే కాంటాక్ట్ మీద వెళ్తున్నాం. కానీ ఆయన పడిన కష్టం మనం ఎవరూ పడలేము కూడా. ఆ కాళ్ళు కానీ అప్పుడులో ఇంకా రియల్ స్టంట్స్, ఇప్పుడంటే మనకి గ్రీన్ మ్యాట్స్ వచ్చాయి కాబట్టి, కాకపోతే అప్పుడు మాత్రం మనకి ఆ గ్రీన్ మ్యాట్స్ కూడా ఉండే కదా, ఓన్లీ ఒక థ్రెడ్ ఒకటే ఉండేది నాకు తెలుసు. మా డాడీ అప్పటికి ఇంకా చిరంజీవి ఫ్యాన్, ఆయన మూవీస్ ఆడకపోయినా ఈ డబ్బులు ఇచ్చి మరీ ఆడిచ్చేవాళ్ళు అనమాట. అంటే అంత కష్టం చూసేవాళ్ళు డాడీ. అంటే ఎక్కువ ఇదివరకు మనకి షూటింగ్స్ కూడా మ్యాక్స్ మనకి పల్లెటూరులోనే జరుగుతాయి, ఆ బేస్ మీద మనకి ఆయన చూసుకుంటే మనకు కృషిగా అయినట్టు కదా.